ఆడు చిన్న చిన్న విషయాలు మామూలుగా తీసుకోట్రా, ఆడు పెద్ద సైలెంట్ కిల్లరని టాక్. అటు చూడు ఏడువేడి మజ్జిగ, అలా ఆవిడ మజ్జిగ ఇచ్చిన విషయాన్నే పోస్టర్లు వేసుకుని ఊరంతా ప్రచారం చేస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే నీకేదో ఉందిరా, కన్ఫర్మ్ ముందు దాగు. తాగుతున్నావు? నీ గురించి ఆడు గొడవ పెట్టుకున్నాడు. వెళ్ళిపోడు బాబా బెంగళూరు. ఇక్కడ అర్జున్ అంటే ఎవరమ్మా? ఏం లేదు, మా చైర్మన్ గారికి ఓటు వేసేవాడన్నా ఓటు వేయి తెలుసుకున్నవాడన్నా చాలా ఇష్టం. ఓసారి వచ్చి కలవమన్నారు. ఓట్లు ఆయన మాకేస్తాడా, మేము ఆయనకి వేస్తామా? ఆయన రమ్మను. ఎక్కడికి రావాలి? దెబ్బేశారు సార్, బహుమతం లేకుండా దెబ్బేశారు సార్. ఎంత దారుణంగా అంటే, కానీ ఒక విషయంలో మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మనలో కూడా ఇంత తెలివైనడు పుట్టాడనేది ఉంది చూసారా, దానికి మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. కానీ మీరు నాకు దెబ్బేశారు సార్. సార్ ఊళ్ళో ఇస్త్రీ బట్టలు వేసి తిరిగి ప్రతి ఒడికి ఉద్యోగం ఇప్పించారు సార్. కానీ నా కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి ఆడు తెలుగు తక్కువ పక్కనెడతారా? ఏ తెలుగు తక్కువైతే కాపురం చేయడా, కంచె ముందే సుద్దేండా? కానీ మీరు నాకు దెబ్బేశారు సార్. 25 సంవత్సరాలు మై కట్టుకుని గుండెలు అవిసిలా అరిశారు సార్. ఇప్పటికింకా అరుస్తూనే ఉన్నాను సార్. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు సార్. మీరు తెలివేళ్ళు సార్, అయినా మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను సార్. ఎందుకంటే మీరు మావాడే కదా సార్. మావాడే లేకుండా దెబ్బేశారు సార్. సార్ అతనే మన ఏంట్రా ఇది, పిలవమంటే పిలిచేయడమే, కుర్రోళ్ళు దాల్దేం తప్పు ఉంది? అబ్బాబే మీ తప్పేం లేదమ్మా, మీ పొరపాటు ఏం లేదు. మీరు కాపితే ఎవరు పడతారు అమ్మాయిలు వెనకాల? మీ వయసు అలాంటిది, హార్మోన్ అలాంటివి, మీ పొరపాటు ఏం లేదు. పొరపాటు ఏమైనా ఉంటే మాకు అందమైన అమ్మాయిలు పుట్టడం, అది వచ్చింది లేనిపోని గొడవ. రే ఏమన్నా సెట్ చేయగలిగితే అక్కడ సెట్ చేయండి రా. ఎలానమ్మా ఎలానే, పాపం బోల్డ్ పనుమో అనుకోని వచ్చి ఉంటారు. ఎలానే ఈయన మన చిట్టుబాబు గారని ఈ ఊళ్ళో ఈ తెలివితేటలన్నీ వీలైతే తల్లిద్దరిని కలపడానికి వాడు. ఒకవేళ కుదరకపోతే మళ్ళీ పిలు. కుర్రోళ్ళం కదా, పెద్దకు పనులేం లేవు, బాగా ఖాళీ. మళ్ళీ కూర్చుందాం. ఇడేం చేసినా ఏం మాట్లాడినా నిధి అని చూపించుకోవడానికే కదా. చూసా, ఈ కాడ నుంచి అర్జున్ గారికి సంబంధించి ఏ విషయం మొదలెట్టినా వీడి దగ్గర నుంచి మొదలెట్ట. కలపాలంటే ఎలాగైనా కలుపుతాడు, చూసుకోకపోయినా మాట్లాడుకోకపోయినా. వాళ్లకంటే ముందు వాళ్ళ ఆత్మని ప్రయాణం చేయిస్తాడు, వాళ్ళకు కావాల్సిన పరిస్థితులను సిద్ధం చేసి ఉంచుతాడు. కీప్ లవింగ్ ఇండియా. ఏమవుతాడు బాబాయా? నా జీవితంలో 20 రూపాయలకు ఒక మర్డర్ చేయడం మొదలుపెట్టాను, తర్వాత 120 రూపాయలు, తర్వాత 400 రూపాయలు, ఇప్పుడు 200,000. ఇది ఫ్రీ నీ వల్ల. నవ్వు 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 నవ్వు
పబ్లిక్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎంతమందిని చంపినా ఇంకా నేను మంచోడిని అనిపించుకోవాలనే తాపత్రయం ఏంటో. అందుకే పబ్లిక్ని చూస్తే షివర్ అవుతాను. ఎన్నిసార్లు దిగజారమంటావు, ఎక్కడో ఉన్న ఆ మనసుకి లొంగిపోతే సరిపోదా? ఆ తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. మనిషిని చంపేటప్పుడు సెంటిమెంట్స్ జయించాను, మనసుకు నచ్చింది ఒప్పుకున్నప్పుడు. మళ్ళీ చెప్తున్నా, పబ్లిక్ అంటే నాకు రెస్పెక్ట్ చాలా. ప్లీజ్ స్మైల్. నీకేం కావాలో అది ఇచ్చేంత వరకు నువ్వు అమ్మాయి మీ చేతి, నువ్వు చేతి తీసేంత వరకు నేను తీను. ఎవడి ఓపికేంటో చూసుకుందాం. చదువుకున్నోడు నీకే అంత ఉండే, చదువుకున్నోడు నాకెంత ఉండాలరా? ఆడవాళ్ళరా చీటికి మాటికి కన్నీలు పెట్టుకుంటారు. అవి ఉన్నాయి కాబట్టి నువ్వు నేను ఇంకా చల్లగా ఉన్నావు. అవి ఇంకిపోతే ఎడారులు అయిపోతే నా కొడక జీవితాలు. ఏంట్రా అన్నావు, 20 రూపాయలకి చంపాను, 120 రూపాయలకి చంపాను, మరి నీ చావు ఇదెలా ఉండి తోగించుకోలేకపోతున్నావు కదూ. నవ్వరా, నవ్వు నవ్వు. అమ్మా నువ్వు వెళ్ళమ్మా. ఈరోజు కొటేషన్ ఏంటంటే హాయిగా గెడ్డం గీయించుకోవడం. నేను గెడ్డం చేయడం నువ్వేంటి ఎలా వచ్చావు? ఈరోజు ఆదివారం కదా, ఇంట్లో ఉండి బోర్ కొట్టేసింది. నువ్వేమో ఇక్కడ ఉన్నావు అని చెప్పావు, అదేదో ఇక్కడికి వస్తే టైం పాస్ అవుతుందని వచ్చేసాను. సరదాగా నేను చేయనా? వద్దు ఊరుకో. నేను చేస్తా. వద్దు చేయని. మీరు ఇస్తారు నాకు తెలుసు. ఇవ్వద్దు ఇవ్వద్దు. మన ఊరు చాలా ఎదిగిపోయింది ఆయన, సంపద భరించాలి, కొట్టేసుకోగలగా. రెండు రోజుల వరకు గ్రౌండ్ లో ఎవరు అడుగు పెట్టడానికి వీల్లేదు. చైర్మన్ గారు మీటింగ్ ఉంది, మీ మీటింగ్ పెట్టుకోవాలి. మీటింగ్ ఏమంటే మీ ఇంట్లో ఎట్టుకోసం అడుగు పెట్టు. ఎందుకనసం జనాలు రచ్చగొడతారు? రాజు నువ్వు కోటేస్తావా నెట్ కడతావా? చెప్పడం వరకే చెప్పేసాం కదా, ఇంకెక్కువైంది. రేయ్, మీరు మాట మాటకి గొడవ పడుతున్నారు, చాలా సార్లు సర్దుకుపోతాను. సర్దుకుపోవటం కదా మిమ్మల్ని చంపేయడం చాలా ఈజీ కదరా. రేయ్, వీళ్ళని ఏ సైడ్ నేను చూసుకోండి బాబాయ్. రేయ్, ఇప్పటికే మీ అర్జున్ గడ వాళ్ళు రెండు కింద ఉన్నాం, ఇంకెక్కువ చేయొద్దు. మీటింగ్లు పెట్టుకోనోడు లేడు, ఓట్లు అడగనోడు లేడు, కానీ పద్ధతి మాత్రం ఇది కాదు. ఓ సిస్టమ్ పెట్టుకు సచ్చారు కాబట్టి ఇలా ఉండాలి అలా ఉండాలని అందులో ఉంది కాబట్టి ఊరుకుంటున్నాం. లేదా ముక్కలు ముక్కలు కింద నరికేద్దాం అందరినీ. జానాలు జానాల కింద లెక్కెట్టేద్దాం ఒక్కొక్కడిని. ఇక్కడ ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు. ప్రజాస్వామ్యం, డెమోక్రటిక్ ఇండియా. అధికారం కోసం అత్యాశ, ఆధిపత్యం కోసం ప్రయాస. పని లేని మీలాంటి వాళ్ళను పోషించడానికి పనిచేసే వాళ్ళు కష్టపడే విన్యాసం. సూపర్ స్పెషాలిటీ ఇండియా. ఎందుకీ ఆర్భాటాలు, ఎందుకీ హడావుడిలు? అన్నిటికీ సమాధానం ఒకటే, మళ్ళీ మళ్ళీ ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం. ప్రతి అడ్డమైన చెప్పడం మనం వినడం. ఆ
రాలి జుట్టు, నీకెందుకురా, ఆల్రెడీ మనం తినేసావు కదా, రారా మన తెపలాలు మనం తోముకుందామా. ఒక అర్జున్ విషయంలోనే అనుకుంటున్నారేమో, ఎవరి విషయంలో తేడా వచ్చినా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. ఎలిమి చేయాలని చెప్పండి. మనకు వాటర్ మనకు వచ్చేది కానీ ఊరికే హైక్ కావాలి. మనకు ఈరోజు కొటేషన్ ఏంటంటే ఇలాంటి టైంలోనే ధైర్యంగా ఉండాలి. ఇదిగో ఉన్నాను కదా.